కరోనా విజృంభణ 9 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు జనం రూల్స్ పాటించేలా చూడాలని ఆ రాష్ట్రాలకు లెటర్ 24 గంటల్లో 19 రాష్ట్రాల్లో ఒక్క మరణం నమోదవలే దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో కేంద్రం అలర్ట్ అయింది వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్న 9 రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపింది జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారుల నేతృత్వంలోని 3 సభ్యుల బృందాలను మహారాష్ట్ర కేరళ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ గుజరాత్ పంజాబ్ కర్ణాటక తమిళనాడు పశ్చిమ బెంగాల్ జమ్మూ కాశ్మీర్లకు పంపినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ఆయా రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలతో ఈ బృందాలు కలిసి పనిచేస్తాయని కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకుంటాయని తెలిపింది వైరస్ వ్యాప్తి తగ్గించేందుకు రాష్ట్రాలతో కలిసి చర్యలు తీసుకుంటాయంది మరోవైపు జనం కరోనా రూల్స్ పాటించేలా చూడాలని ఆ 9 రాష్ట్రాలకు కేంద్రం లెటర్ రాసింది వైరస్ చైన్ను ఆపేందుకు ఆర్టీపీసీఆర్ యాంటీజెన్ టెస్టులు పెంచాలని సూచించింది కాగా దేశంలో కరోనా కేసులు ఎక్కువ ఉండడంతో ఢిల్లీ అలర్ట్ అయింది జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది తాజాగా ఢిల్లీకి వచ్చే వాళ్ళు కరోనా నెగిటివ్ రిపోర్టు చూపించేలా రూల్ తీసుకురావాలని ఆలోచిస్తుంది మహారాష్ట్ర కేరళ పంజాబ్ నుంచి ఢిల్లీకి వచ్చే వాళ్లకు దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలనుకుంటోంది ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెల్లడవచ్చని అధికారులు చెప్పారు 24 గంటల్లో 104 మరణాలు 19 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో కరోనాతో ఒక్కరు కూడా చనిపోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది దేశంలో ప్రస్తుతం 1,46,907 యాక్టివ్ కేసులున్నాయని ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో ఇవి 1.33% చెప్పింది దేశంలో గత 24 గంటల్లో 13,742 కేసులు నమోదయ్యింది కొత్త కేసులు మహారాష్ట్రలోని ఎక్కువగా నమోదయ్యాయని వివరించింది గత వారంలో రోజుల్లో 12 రాష్ట్రాలు ప్రతిరోజు సరాసరి 100కు పైగా కేసులు నమోదవుతున్నాయని చెప్పింది దేశంలో గత 24 గంటల్లో కరోనాతో 104 మంది చనిపోయారని ఇందులో మహారాష్ట్రలోని 51 మంది కేరళలో 14 మంది పంజాబ్లో 10 మంది మరణించారని కేంద్రం చెప్పింది నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసిన పలు రాష్ట్రాలు ఢిల్లీ మహారాష్ట్ర కేరళ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చేవారు తప్పనిసరిగా కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ చూపించాల్సిందేనని కేజ్రీవాల్ సర్కార్ స్పష్టం చేసింది ఈ నెల 26 నుంచి మార్చి 15 వరకు ఈ రూల్ అమలు చేస్తామని పేర్కొంది కర్ణాటక మహారాష్ట్ర నుంచి తమ రాష్ట్రంలోకి అడుగుపెట్టేవారు కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ చూపించాలని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికేట్ తీసుకున్న 72 గంటల్లోగా రాష్ట్రంలోకి అనుమతిస్తామని తెలిపింది మహారాష్ట్ర కేరళ గోవా గుజరాత్ ఢిల్లీ రాజస్థాన్ల నుంచి వచ్చే ప్రయాణికులు కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ చూపిస్తేనే అనుమతిస్తామని మహారాష్ట్ర సర్కార్ తెలిపింది ఉత్తరాఖండ్ హరిద్వార్ కుంభమేళకు హాజరయ్యేందుకు వచ్చే ప్రయాణికులలో మహారాష్ట్ర గుజరాత్ కేరళ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కరోనా టెస్ట్ చేయించుకుని నెగిటివ్ సర్టిఫికేట్తో రావాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్లో అడుగుపెట్టే ప్రయాణికులను ఎయిర్పోర్ట్లోనే ఆపి అధికారులు వారికి కరోనా టెస్ట్ చేస్తారు రిపోర్ట్ వచ్చే వరకు అక్కడే ఉంచేసి నెగిటివ్ వస్తే ఓకే పాజిటివ్ వచ్చిన వరకు ఐసోలేషన్లోకి పంపిస్తున్నారు మణిపూర్ మహారాష్ట్ర కేరళ నుంచి వారికి కరోనా టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి అని మణిపూర్ సర్కార్ ప్రకటించింది